మెదక్ జిల్లా తూప్రాన్ చిన్నశంకరంపేట మండలంలో వీఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన చేపట్టారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన విధంగా పే స్కేల్ జీవోను అమలు చేయాలని, వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని సీసీఎల్ అధికారులు స్పందించాలని, అందులో భాగంగా నేడు మండలాలలో ప్రతి తహసీల్దార్కు నిరసనలు శాంతియుతంగా చేపట్టడం జరిగిందని, ప్రమోషన్ ఇవ్వాలని, 35 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సంఘం నాయకులు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు పే స్కేల్ ఇస్తానని ఇంతవరకు అమలు చేయలేదు. 55 సంవత్సరాలు నిండిన పైబడిన వారందరికీ పరిస్థిత ఉద్యోగాలు ఇవ్వాలి. సీసీఎల్ నిర్లక్ష్యంగా ఉండి ఈ రోజు పికెటింగ్ జరగడం, శంకరపేట మండలంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము. సీఎం గారు పే స్కేల్ జీవో అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అయితే అది జీవోని ఓకే చేయడానికి నిర్లక్ష్యం సీసీఎల్ఏకి సంబంధించిన ఆఫీసర్స్ గాని హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది అమలు చేయడం లేదండి. దాని గురించని మేము ప్రతి తహసీల్దార్లకి వీఆర్ఏలు అందరూ వినతి పత్రం ఇస్తూ సామరస్యంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము. మరియు ప్రతి వీఆర్ఏ ప్రమోషన్, రిక్రూట్మెంట్ వీఆర్ఏలు గాని, వతనదారులు గాని, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండి అర్హత ఉండి ఉన్న వాళ్ళకి వెంటనే ప్రమోషన్స్ కల్పించాలని కోరుతున్నాము గవర్నమెంట్ని. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, 55 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చాలా మంది అవస్థలు పడుతున్నారు. వాళ్ళ వారసులకి ఉద్యోగాలు ఇస్తామని సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మాటని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రాష్ట్ర అధ్యక్షులు వి రాజయ్య గారు పిలుపు మేరకు వీఆర్ఏల పే స్కేల్ గురించి అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే పే స్కేల్ గురించి అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ సార్ గారు ఒక 2 ఇయర్స్ బ్యాక్ పే స్కేల్ అమలు చేస్తామని చెప్పిండు. ఇప్పటికీ జీవో లేదు. అదేవిధంగా 30% జీవో కూడా ఇప్పటికీ లేదు. వీఆర్ఏల పే స్కేల్ జీతం వెంటనే అమలు చేయాలని కేసీఆర్కు వినతి పత్రం కేసీఆర్ని కోరడం. ఇంకేమేమి కావాలో చెప్పు మీ డిమాండ్స్. ఒకటి పే స్కేల్ వెంటనే అమలు చేయాలని ఒకటి, అదేవిధంగా అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్ వెంటనే అమలు చేయాలి, వెంటనే ఇవి ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నాము. ఉద్యోగాలను